Hi friends, welcome to my channel and Nenu Shravani. Today's video is that we have a chili plants lo leaf curl. ఆకు ముడత అనేది ఎక్కువగా వస్తూ ఉంటుందండి. సో ఈ చిల్లీ ప్లాంట్స్లోనే కాకుండా టమాటోలో కూడా ఇది ఎక్కువగా కనిపిస్తుంది. నాకైతే టమాటాలు ఎప్పుడూ కనిపించలేదు, కానీ చిల్లీ ప్లాంట్స్లో మాత్రం ఈ మధ్యన కనిపించింది. సో అది ఎందుకు వస్తుంది, సో రీజన్స్ అండ్ సొల్యూషన్ ఈరోజు వీడియోలో చూద్దాం. ఇది చూసారా, ఇది చిల్లీ ప్లాంట్స్. ఫస్ట్ రీజన్స్ ఏంటంటే అండి, ఇవి రెండు రకాలుగా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆకుముడత అనేది టూ టైప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ది ఏంటంటే ఆకు అనేది కిందకి వడలిపోయినట్టు ఉంటుంది. సో దానికి ఏంటంటే దానికి ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదండి. సో లో వాటరింగ్ వల్ల కూడా మనకి ఆకు అనేది కిందకు ముడుచుకుపోతుంది అనమాట. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం వాటర్ ప్రాపర్గా చేయట్లేదు. సో అలాంటప్పుడు ఆ లీఫ్ అనేది కిందకు ముడుచుకుపోతుంది. అలాంటప్పుడు మనం వాటర్ ప్రాపర్గా ఇచ్చుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఎప్సమ్ సాల్ట్, 1 లీటర్ వాటర్లో ఎప్సమ్ సాల్ట్ 1 or 2 స్పూన్స్ వేసేసి డైల్యూట్ చేసేసి సో అలాంటప్పుడు స్ప్రే చేస్తే సో మనకి ఆకు అనేది నార్మల్ స్టేజ్కి వస్తుంది అనమాట. సో అది కాకుండా ఇది ఆకు చూసారా, ఇది లైట్గా ఈ మధ్యనే స్టార్ట్ అయిందండి, ఒక 4-5 డేస్ బ్యాక్. ఆకు అనేది ఇదిగోండి ఇట్లా పైకి ముడుచుకుపోయి ముడతలుగా వస్తుంది చూసారా. సో ఇది ఎందుకంటే ఇది ఒక రకమైన వైరస్ లాంటిది అండి. ఇది మెయిన్ నాకు ఈ మొక్కలు ఎక్కువగా కనిపించేవి ఏంటంటే ఎఫిడ్స్. ఎక్కువగా ఈ ఎఫిడ్స్ అనేవి ఈ మిర్చి ప్లాంట్స్కి నేను ఎంత రిమూవ్ చేసినా వస్తూనే ఉన్నాయి. సో దానివల్లే అవి ఎక్కువయ్యి ఈ మిర్చి ప్లాంట్స్కి ఇప్పుడు ఆకుముడత అనేది వచ్చిందనమాట. సో చాలా రకాల సొల్యూషన్స్ ఉన్నాయి, చాలామంది చాలా రకాలుగా ఫాలో అవుతూ ఉంటారు. సో నేనైతే ఒక 3 సొల్యూషన్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. సో అందులో మీకు ఏది ఈజీ అనిపిస్తే, ఏది అవైలబుల్ ఉంటే సో అది చేసుకోండి. నెక్స్ట్ ఇది చూసారా, ఇది మంచి ఇప్పుడు పూత మీద ఉందండి అంతా కూడా చూసారా. అంత అన్ని ప్లాంట్స్ కూడా ఈ అన్ని పూత అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇలాంటప్పుడు మనం కేర్ తీసుకోకపోతే ఆ పూత రాలే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇవి లీఫ్ వెనక చూసారా, చూసారా ఈ చిన్న పురుగు లాంటిది మొత్తం వచ్చి ఆకంతా తిని సో మనకి ఎక్కువగా ఈ ఆకుముడత అనేది వస్తుంది అనమాట. చూసారా ఇదిగో. సో ఇవేంటంటే ఎప్పటికప్పుడు మనం రిమూవ్ చేసుకోవాలండి. సో చేయితోనే మ్యాక్సిమం చేయితోనే రిమూవ్ చేసేసుకోండి ఎక్కువగా అనిపిస్తే. సో లేదా క్లాత్ అయినా రిమూవ్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ 1 వీక్కి ఒకసారి కానీ లేకపోతే 4-5 డేస్కి ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోండి. అది కాకుండా మనకి వేప నూనెతో వేప ఆకులు ఉంటాయి కదా, అవి మరిగించినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్సీ పట్టి అందులో వేసి నీమ్ వాటర్లో సో అలా కూడా స్ప్రే చేసుకున్నా మనకి మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇంకా నేనైతే నీమ్ ఆయిల్ అయితే ఒక 2-3 డేస్కి ఒకసారి స్ప్రే చేస్తున్నానండి. మ్యాక్సిమం ఈ ఎఫిడ్స్ అనేవి కంట్రోల్ అయ్యాయి, చూస్తా చాలా వరకు తగ్గాయి. సో ఈ లీఫ్ మా ఇక్కోళ్ళకి మనం ఇప్పుడు ఏం చేసుకోవాలి అంటే ఫస్ట్ది పుల్లటి మజ్జికని ఇవ్వండి. సో సోర్ బటర్ మిల్క్ మనం ఆల్రెడీ వీడియోలో చేసాం కదా. సో పుల్లటి మజ్జిక అనేది మనకి చాలా చాలా రకాలుగా యూజ్ అవుతుంది. ఈ లీఫ్ కళ్ళకి యూజ్ అవుతుంది అండ్ లీఫ్ మైనర్స్ ఉంటాయి కదా, సో దానికి కూడా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ పూత పిందే దశలో ఉన్నప్పుడు సోర్ బటర్ మిల్క్ యూజ్ చేయడం వల్ల అవి రాలకుండా సో మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి, అవి రాలవన్నమాట. సో అలాంటప్పుడు సోర్ బటర్ మిల్క్ని మనం కర్డ్ని ఒక 10 డేస్, నేనైతే 1 వీక్ ఉంచుతాను మ్యాక్సిమం, ఒక 7 to 10 డేస్ని మనం ఒక బౌల్లో పెట్టేసి ఒక రోజు 2 పూటలు దాన్ని బాగా మిక్స్ చేస్తూ అది బాగా పులవాలన్నమాట. అది బాగా పులిసాక మనం 1 కప్పు కర్డ్ తీసుకుంటే సో 7 టైమ్స్ దానికి వాటర్ని యాడ్ చేసి ఇవ్వచ్చు. మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా, సో చూడకపోతే ఆ వీడియో చూడండి ఒకసారి. సో అలా కూడా స్ప్రే చేయొచ్చు. సో మనకి ఇంకా బెటర్ రిజల్ట్స్ రావాలి అంటే ఈక్వల్ క్వాంటిటీస్లో 1 కప్ గార్లిక్ తీసుకోండి అండ్ 1 కప్ కర్డ్ తీసుకోండి. ఈ రెండు కూడా బాగా మిక్సీ చేసుకొని ఇవి కూడా మనం మిక్సీ చేసుకున్న ఏదైతే లిక్విడ్ ఉంటుందో సో అది 1 లీటర్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసుకొని దాన్ని ఒక 7 డేస్ పక్కన పెట్టేస్తే అది బాగా ఫర్మెంటేషన్ అవుతుంది. సో దాన్ని కూడా మనం ఈక్వల్ క్వాంటిటీలో సో 1 కప్ మనం అది ఏదైతే మిక్స్ చేసి ఫర్మెంటేషన్ అయిన లిక్విడ్ ఉంటుందో సో దానికి ఈక్వల్ క్వాంటిటీలో వాటర్ని యాడ్ చేసుకొని స్ప్రే చేయొచ్చు.
సో అది కూడా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో ఈ ప్రాసెస్ ఇవన్నీ ఏంటంటే సో 1 వీక్ 10 డేస్ మనకి ప్రాసెస్ అవ్వడానికి ఫర్మెంటేషన్ అయ్యి మన మొక్కలకి ఇవ్వడానికి మ్యాక్సిమం ఒక 7 to 10 డేస్ వరకు టైం పడుతుంది. సో అలా కాకుండా నేను ఏం చేస్తానంటే నేను రెగ్యులర్గా ఇలా లీఫ్ మైనస్ వచ్చినప్పుడు కానీ అండ్ బ్లాక్ స్పాట్స్ అనేవి నాకు ఎక్కువగా ఈ వర్షాకాలం మొన్న వచ్చాక టమాటా ప్లాంట్స్లో కూడా బ్లాక్ స్పాట్స్ అనేవి చాలా వరకు కనిపించాయి. సో వాటికి కూడా నేను చేసిన పద్ధతి ఏంటంటే నాకు మంచి రిజల్ట్స్ అనేవి వచ్చాయి. నీకు టమాటా ప్లాంట్స్ కూడా చూపిస్తాను, చాలా బాగా రికవర్ అయ్యాయి కూడా. సో ఇప్పుడు నేను చేసే పద్ధతి ఏంటంటే చాలా బాగా వర్క్ అవుతుంది. సో మనకి రిజల్ట్స్ కూడా తొందరగానే ఉంటాయి. మీకు వీలుంటే అలా చేసుకోండి, టైం ఉంటే. సో మనకి ఇలా కూడా మనం 2-3 డేస్కి ఒకసారి ఇవ్వటం వల్ల కూడా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో అది ఏంటనేది ఇప్పుడు చూద్దాం. సో మనం ఫస్ట్గా బేకింగ్ సోడాని తీసుకుందామండి. బేకింగ్ సోడా అనేది మన గార్డెన్లో చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. నేను రెగ్యులర్గా కూడా బేకింగ్ సోడాని యూజ్ చేస్తాను. బేకింగ్ సోడాని మన గార్డెన్లో చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే వీక్లీ వన్స్ అయినా ఈ బేకింగ్ సోడాని మన గార్డెన్లో యూజ్ చేస్తూ ఉంటాను. సో నేను ఈ బేకింగ్ సోడా గురించి కూడా ఆల్రెడీ వీడియో చేశానండి. సో చూడకపోతే నేను ఐకార్డ్లో పెడతాను. సో ఆ వీడియో కూడా చూడండి. బేకింగ్ సోడా మనకి చాలా రకాలుగా యూజ్ అవుతుందండి. ఫస్ట్ ఎఫిడ్స్ని చాలా కంట్రోల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ టమాటా మొక్కల్లో కానీ చిక్కుడు మొక్కల్లో కానీ బ్లాక్ స్పాట్స్ అనే ఉంటాయి, ఆ బ్లాక్ స్పాట్స్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇలా లీఫ్ కోల్ ఉన్నప్పుడు చిల్లీ ప్లాంట్స్లో కానీ టమాటో ప్లాంట్స్లో కానీ ఇది కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఇది ఎలా తయారు చేసుకోవాలంటే ఇది 1 లీటర్ ఆఫ్ వాటర్. సో 1 లీటర్ ఆఫ్ వాటర్ తీసుకొని నేనైతే ఇందులో 1½ టీ స్పూన్స్ బేకింగ్ సోడాని వేస్తాను. వేసుకొని ఏదైనా మీకు వెజిటబుల్ ఆయిల్ నీమ్ ఆయిల్ ఏది అవైలబుల్ ఉంటే కుకింగ్ ఆయిల్ సో ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇది 1 స్పూన్. సో మనకి అది కలవదు, వాటర్లో కలవదు కాబట్టి ఆయిల్ అనేది. సో మనకి ఏదైనా లిక్విడ్ సోప్ లిక్విడ్ ఏదైనా సరే పర్వాలేదు. సో అది 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకొని ఇది ఏంటంటే అండి బేకింగ్ సోడా మనకి సో అవి ఆకుల మీద మనం స్ప్రే చేసేటప్పుడు అవి అంత నిల్వదు కాబట్టి మనం ఈ ఆయిల్ని కూడా అండ్ సోప్ని ఆయిల్ కూడా ఆయిల్ ఈ సోప్ వేయటం ఏంటంటే వేయటం వల్ల సో అది లీఫ్ కలా అతుక్కుపోయినట్టు ఉంటుందన్నమాట. సో ఇది అన్నిటికీ కూడా బేకింగ్ సోడా యూజ్ చేసినప్పుడు మనం ఎన్ని రకాల నేను చెప్పినట్టు ఎన్ని రకాల డిసీజెస్ వచ్చినా కూడా సేమ్ ప్రాసెస్ మనకి ఏంటంటే అండి ఈ మిర్చి మొక్కలు ఈ ఎఫిడ్స్ అనేవి ఇవి చిన్న చిన్న పురుగులు లాంటి ఉంటాయి కదా, సో అవి కంట్రోల్ అయితే ఆటోమేటిక్గా ఈ లీఫ్ కర్ల్ కూడా ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుందండి. సో ఇది మనం 2 డేస్కి ఒకసారి మీరు లేకపోతే డే బై డే ఒక రోజు మార్చి రోజు అలాగా చేయటం వల్ల కూడా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో బేకింగ్ సోడాని ఖచ్చితంగా యూజ్ చేయండి, చాలా మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. మొక్కంతా తడుచుకునేటట్టు సో వెనక సైడు అండ్ ముందు సైడు కూడా ఆకులు వెనక తిప్పి కూడా బాగా స్ప్రే చేసుకోండి. సో నేను చెప్పిన 3 మెథడ్స్ ఏవైతే ఉన్నాయో సో అవి కూడా ఫాలో అవ్వండి. మీకు ఏది బెస్ట్ అనిపిస్తే సో అది ఫాలో అవ్వండి. సో 3 ట్రై చేయండి. ఇదేంటంటే మీకు ఈజీగా సో తొందరగా మనం తయారు చేసుకోవచ్చు. సో సోర్ బటర్ మిల్క్ కానివ్వండి లేకపోతే మనం గార్లిక్ బటర్ మిల్క్ మిక్స్ చేసుకున్నది ఏంటంటే టైం పడుతుంది కొంచెం. సో అది చేసే అది ఫర్మెంటేషన్ అయిన లోపు మనం ఇది ఒక 1 ఆర్ 2 డేస్కి ఒకసారి మనం కంటిన్యూగా ఇస్తూ ఉంటే సో చాలా వరకు కంట్రోల్ అయిపోతాయండి. ఏ పెస్ట్ వచ్చినా కూడా మ్యాక్సిమం చేయితోనే రిమూవ్ చేసేటట్టు చూసుకోండి మ్యాక్సిమం. సో మనం ఏంటంటే ఎప్పుడు వచ్చింది పెస్ట్ అప్పుడే మనం చేయితో కానీ క్లాత్తో కానీ రిమూవ్ చేసుకుంటూ ఉంటే మనం ఎక్కువగా పెస్ట్లు పెస్టిసైడ్స్ అలాంటివి ఎక్కువగా పెస్టిసైడ్స్ అనేవి మనం ఎక్కువగా యూజ్ చేయకుండా ఉంటాం అన్నమాట. సో వచ్చిన దానికంటే రాకముందే మనం
వారానికి ఒకసారి అయినా ఖచ్చితంగా అదొక పనిలా పెట్టుకొని వారానికి ఒకసారి అయినా లేకపోతే 4-5 డేస్ ఒకసారి అయినా నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేస్తూ ఉంటే ఎలాంటి పెస్ట్స్ అనేవి రావండి మాక్సిమం ఈ చిల్లీ ప్లాంట్స్ లో వచ్చేదైతే ఇది ఒక్కటే ఎక్కువగా వస్తది ఇది सो मन पूत दशले उन्नप्पुडु मंचि फर्टिलाइजर्स अनेवि अंदिस्ता उंटे पूत रालकुंडा कूडा उंटुंदंटि लाइक बोन मिल लांटिदि ओकसारि इप्पुडु इलांटि ई पूत स्टेज लो इस्ते मंचि रिजल्ट्स अनेवि उंटायि बटर मिल्क इस्ता उंडंडि अंड चिल्ली प्लांट्स की बागा पेरगडानिकैते बेल्लम वाटर नि मीरु रेग्युलर गा इव्वडं वल्ल चिल्ली मोक्कलु अनेवि बागा ग्रोथ उंटदि ओत्ति बेल्लम वाटर अंडि कोंचेम बेल्लानि तीसुकोनि वाटर लो మిక్స్ చేసుకొని మనం అది కరిగించాక అది వాటర్ నేసుకోవడం వల్ల కూడా చిల్లీ ప్లాంట్స్ కి అయితే చాలా బాగా వర్క్ అవుతుంది బెల్లం వాటర్ అనేది ఇవి చిక్కుడు మొక్కలండి మనకి గోర్ చిక్కుడు అంటారు కదా సో అవి ఆ ప్లాంట్స్ అన్నమాట ఇవి సో వీట్లో కూడా చూసారా చిన్న బ్లాక్ స్పాట్స్ అనేవి కనిపిస్తున్నాయా సో వీటికి కూడా మనం ఈ సొల్యూషన్ ని స్ప్రే చేసుకోవచ్చండి सो वीट मंच रिजल्ट अने टमाटो मोकलेंगे अब मोहन वर्षाल वी सें प्लांट अभी ब्लैक स्पॉट्स मोतम ब्लैक स्पॉट्स वे चिकड़ मोकल चूपा कदा सो अलागे वे ने अब चाल उसे मार्निंग ईवनिंग रेंडु पोटल इला स्प्रे बेकिंग सोडा इवे कोई चिन्ना मुक्कल काबट्टी कोई बेकिंग सोडा को तक्कुगा 1 लीटर वाटर की 1 स्पून कंटे कोई तक्कुगाने सेम मेथड अन्नमाट इंका आयिल नेनु मिक्स चेयलेदु उत्ति बेकिंग सोडा स्प्रे चेसानु सो चूसारु कदा एक्कड कूडा मन की एक्कड ब्लैक स्पॉट्स अनेवि लेवु सो इवि वदिलेसानु नेनु इंका ई मोक्कलु इंका रावेमो अनि सो ई ब्लैक स्पॉट्स अयिते चाला वरकु कंट्रोल अवुतायंडि मैक्सिमम कंट्रोल अवुतायि बेकिंग सोडा तो सो मीकु एदि ईजी अनिपिस्ते आ मेथड नि फॉलो अवंडि सो नेनैते रेग्युलर गा इदि यूज चेस्तानु सो इदे चेप्तुन्नानु अंदुकने अन्नी मोक्कलकु की मनं नेनु अदि पेस्ट वच्चिंदनि कादंडि सो अन्नी मोक्कलकु कूडा ओकसारि स्प्रे चेसेस्तू उंटानु मोत्तं ఈ మొన్న మనం హార్వెస్ట్ చేసిన ఉల్లికాడలండి సో సెకండ్ టైం హార్వెస్ట్ కి రెడీ అయిపోయాయి సో ఇవి మళ్ళీ హార్వెస్ట్ చేయాలి సో మళ్ళీ మనం కట్ చేస్తా ఉంటే అవి పెరుగుతా ఉంటాయి అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మనం మిర్చి మొక్కల్లో లీఫ్ కర్ల్ ఎందుకు వస్తుంది సో దానికి సొల్యూషన్స్ ఏంటి నాకు తెలిసిన పద్ధతులు అయితే చెప్పాను 3 అయితే మీకు ఏది ఈజీ అనిపిస్తే అది యూస్ చేయండి सो आई होप वीडियो कच्चे लाइक चेक शेयर अंड कमेंट एंड वीडियो कस्ट टाइम चूसते तो प्लीज़ डू सब्सक्राइब।